హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ గురించి అడుగుతున్నారు. సో అవన్నీ సెగ్రిగేట్ చేస్తే నాకు ఒకటి అర్థమైంది అంటే యానిమేషన్ గురించి కెరీర్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, అసలు అది మనం చూజ్ చేసుకోవాలా వద్దా, చూజ్ చేసుకుంటే ఏ స్టేజ్లో చూజ్ చేసుకోవాలి, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి అబౌట్ యానిమేషన్. యానిమేషన్ గురించి కూడా చెప్పాలి అని నేను డిసైడ్ అయ్యాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రైట్ గైస్, ఇక్కడ యానిమేషన్ అనేది మీరు ఏ స్టేజ్లోనైనా చేయొచ్చు, అంటే టెన్త్ తర్వాత చేయొచ్చు, ఇంటర్ తర్వాత చేయొచ్చు, డిగ్రీ తర్వాత చేయొచ్చు, అట్లీస్ట్ మీ లైఫ్లో ఏ స్టేజ్ నుంచైనా మీరు యానిమేషన్ అనేది చేయొచ్చు. యానిమేషన్ అనేది మీరు చేసినట్లయితే దాని మీద మీకున్న నాలెడ్జ్ మీకు యానిమేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో దీంతో సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని డిగ్రీస్ ఉంటాయి, అవి మీరు చేసినట్లయితే మీ కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అంటే లైఫ్లో రెగ్యులర్ స్టడీ కాకుండా ఇలా డిఫరెంట్ లైఫ్ వే ఆఫ్ స్టైల్ చూస్ చేసుకునే వాళ్ళ కోసం ఈ యానిమేషన్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇందులో కోర్సెస్ ఎలా ఉంటాయంటే సర్టిఫికేట్ ఇన్ యానిమేషన్ అప్రాక్సిమేట్లీ 3 మంత్స్ ఉంటుంది, డిప్లొమా ఇన్ యానిమేషన్ అది 1 to 2 ఇయర్స్ ఉండొచ్చు, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇది కూడా 1 to 2 ఇయర్స్ ఉండొచ్చు, డిగ్రీ ఇన్ యానిమేషన్ 3 ఇయర్స్ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం మినిమం లెక్కేసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఆర్ 3 మంత్స్ కూడా ఉంటాయి అన్నట్టు కోర్సెస్. సో మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు, మీరు ఎక్కడ జాబ్ ట్రై చేస్తున్నారు అనే వాటి కోసం ఈ కోర్సెస్ని మీరు గ్రాప్ చేసుకొని దాని ద్వారా ఒక జాబ్ తెచ్చుకొని దాని ద్వారా తర్వాత డిగ్రీస్ లేదంటే అడ్వాన్స్ యానిమేషన్ కూడా నేర్చుకొని ప్రొసీడ్ అవ్వచ్చు లైఫ్లో. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సహజంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు ఎట్లయినా సరే మీరు మనీ పే చేస్తే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటుందంటే మీ మెరిట్ బేస్ ఉంటుంది, సో మెరిట్ బేస్ ప్రకారం మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫీ గురించి ఆలోచించినట్లయితే మీకు 20,000 మినిమం ఫర్ 3 మంత్స్కి ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 30 లాక్స్ ఫర్ 3 ఇయర్స్ కోర్స్ ఉంది కదా అది ఉంటుంది. అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఎట్లాంటి ఏరియాలో జాయిన్ అయ్యారు అనేది ముఖ్యము. సో అట్లాంటి కాలేజ్ మీరు చూస్ చేసుకున్నట్లయితే అంత అమౌంట్ ఉంటుంది అన్నట్టు, లేదంటే చీప్గా 20,000 కూడా ఉండే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మీకు శాలరీ విషయంలో చూసినట్లయితే మినిమం 2 లాక్స్ నుంచి మీకు 5 లాక్స్ అండ్ అబోవ్ కూడా ఎంతైనా రావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ వేర్ యూ గోయింగ్ టు జాయిన్. ఇక ఇందులో సిలబస్ మీరు చూసుకున్నట్లయితే బేసిక్గా మనం చెప్పగలిగే ఏంటంటే బేసిక్స్ ఆఫ్ 2D and 3D యానిమేషన్, డిజిటల్ గ్రాఫిక్స్ అండ్ డిజిటల్ యానిమేషన్, క్యారెక్టర్ యానిమేషన్ అండ్ బాడీ డిజైన్, పర్ఫార్మెన్స్ యానిమేషన్, టెక్స్చరింగ్ అండ్ కలర్ డ్రా, బేసిక్ ఫోటోషాప్, ఇలా రకరకాల కోర్సెస్ అనేవి ఉంటాయి. మీరు తీసుకున్న డ్యూరేషన్ బట్టి మీకు ఎలాంటి నేర్పాలి అనేది వాళ్ళు కోర్సు సిలబస్లో ఉంటుంది. ఇక కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకి అందరికీ తెలుసు అరేనా యానిమేషన్, అరేనా మల్టీమీడియా ఇట్లా ఉంటాయి మీకు. సో అట్లాంటి ఇన్స్టిట్యూట్లో మీరు చేసినట్లయితే మంచి పేరు ఉంటుంది, బట్ ఫీజు కూడా చాలా బాగానే ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఫేమస్. మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్, జాకీర్ హుస్సేన్ ఇన్స్టిట్యూట్, ఫ్రేమ్ బాక్స్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఢిల్లీ, KIIT యూనివర్సిటీ భువనేశ్వర్, ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. మన తెలంగాణ ఏపీలో కూడా మీరు చెక్ చేసినట్లయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. గైజ్ ఇక్కడ చూడండి, మీరు యానిమేషన్ అనేది చూజ్ చేసుకొని మీ లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, కొంత ఖర్చు అయినా పర్లేదు అక్కడ జాయిన్ అవ్వండి. ప్లస్ మీరు ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు యానిమేషన్ కోర్స్ నేర్చుకుని ఆ లైఫ్లో మేము సెటిల్ అయిపోతాం మాకు వచ్చేసి అంటే కాదు, కంప్యూటర్ మీద వెళ్ళిన తర్వాత తెల్లముఖం వేసుకొని చూడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారో అక్కడ నేర్చుకుంటారో వాళ్ళ దగ్గరే ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటే తెలుసుకొని అక్కడే చేయండి. అదే మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్లో పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఇలాంటివి చేసినట్లయితే అక్కడ వాళ్ళకి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా సెటప్ ఉంటుంది, చాలా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, కాబట్టి అక్కడ ఎక్కువ నేర్చుకోగలుగుతారు. సో అది ఖచ్చితంగా మీకు లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకొని అక్కడ జాయిన్ అవ్వండి. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఇదనేది ఒక రకమైన మీ స్కిల్స్, మీ బ్రెయిన్ అండ్ మీ లోపల ఏ విధంగా ఆలోచిస్తారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత పర్సనల్గా కూడా మీ లైఫ్లో గ్రో అవ్వచ్చు. రైట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై.